नमस्ते हाय वेलकम टू गाना ग्रेस ना पेर माधव ई वीडियोस संगीत प्रियल कोसम एंड अट्लाने सिनेमा पाटल द्वारा संगीत नेर्चुकुंदाम अनुकुने वाळ्ळ कोसम एंड अलाने प्रोफेशनल गा सिंगिंग टेक्निक्स తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఎంతో కొంత ఉపయోగపడతాయి ఈ వీడియోస్ అని ఆశిస్తున్నాను. మరి నా ఈ చిన్ని ప్రయత్నానికి మీ అందరి ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ వీడియోలో మనం ఒక పాట నేర్చుకుందాం. ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట. జనరల్గా రెహమాన్ గారు చాలా క్లాసికల్ రాగాల్ని బాగా ప్రమోట్ చేశారని చెప్పవచ్చు అన్నమాట ఆయన పాటల ద్వారా. ఎందుకంటే ఒక మూవీ సాంగ్ కనుక కర్ణాటక క్లాసికల్లోనో హిందుస్థానీ క్లాసికల్లోనో ఒక రాగాన్ని ఒక రాగం మీద బేస్ చేసుకొని ఉంటే చాలామందికి ఆ రాగం మీద అవగాహన వస్తుంది అండ్ క్లాసికల్ సంగీతం నేర్చుకుందామని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ రకంగా ఎంతో యూజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి అలాగా క్లాసికల్ మ్యూజిక్ని ప్రమోట్ చేసిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్లో రెహమాన్ గారు కూడా ఉంటారన్నమాట. కేదారం అనే ఒక రాగం ఉంటుంది, అందులో ఒక పాట చేశారు ఏఆర్ రెహమాన్ గారు కేదారం అనే రాగంలోనే. ఓ చెలియా నా ప్రియ సఖియాచి జారెను నా మనసే, ప్రేమికుడు మూవీ తెలుగులో, తమిళ్లో అయితే కాదల్. సో ఈ పాట ఉన్నికృష్ణన్ గారు పాడారు. ఇది ప్యూర్గా ఉంటుంది అన్నమాట, చాలా ప్యూర్ క్లాసిక్ అన్నమాట. నీ దెలలో చిక్కుకుంది అని ఆ గమకాలన్నీ కూడా, నీ దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే, అంటే ఒక ఒక కీర్తనకి అసలు ఏమీ తీసిపోదు అన్నట్లు ఉంటుందండి పాట. ఈ పాట కనుక పాడగలిగితే నాకు తెలిసి కీర్తనలు కృతులు ఈజీగా పాడగలుగుతారు అన్నమాట. ఇది సినిమా పాటే అయినప్పటికీ కూడా ఒక మూవీ సాంగ్ అని అనుకోకర్లేదు. ఒక క్లాసికల్ కీర్తనకు ఉన్నంత డెప్త్ ఉంటుందన్నమాట ఈ పాటలో. ఓ చెలియా నా ప్రియ సఖియాచి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో జాడే మరిచి తినే, నీ దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియాచి జారెను నా మనసే. అలా అంటే ఇంకొక ప్రయోగం ఏంటంటే క్లాసికల్ రాగమైనప్పటికీ కూడా చిన్న మెలోడీ యాడ్ చేస్తూ అలా కొంచెం సూదింగ్గా వాయిస్ని ఎక్కువ ఓపెన్ చేయకుండా ఎక్కడెక్కడ వాయిస్ వాల్యూమ్ కంట్రోల్ చేయాలి అనేవి కూడా ఈ పాట ద్వారా మనకు తెలుస్తాయన్నమాట. ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయినూలే, అధరముదరము నడుమన ఏదో అలజడి రేగెనులే, అలజడి ఆ చిన్న చిన్న గమకాలు అన్నమాట. అలజడి అని అక్కడ వాల్యూమ్ ఇవ్వకూడదు, అక్కడ వాల్యూమ్ ఇస్తే బాగోదన్నమాట. అలజడి రేగెనులే, వీక్షణలు నిరీక్షణలు వరక్షణము కయుగమేలే, అలాంటి గమకాలన్నీ కూడా చాలా బాగుంటాయి ఉన్నికృష్ణన్ గారు పాడుతుంటే. అండ్ చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమో నరకమో ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. సో అక్కడ ఆ హై పిచ్ వచ్చిన దగ్గర ఈ జీవికి జీవన మరణము చాలా క్లియర్గా ఉండాలన్నమాట అక్కడ. రారా జీవన మరణము రారా నా ప్రియ సఖియాచి జారెను నా మనసే. ఇలాంటి పాటలు పాడాలంటే ఖచ్చితంగా క్లాసికల్ మ్యూజిక్ వచ్చి తీరాలన్నమాట. అంటే కొన్ని కొన్ని పాటలు మనకి సంగీతం రాకపోయినా మనం పాడవచ్చు, కానీ ఇలాంటి పాటలకు మాత్రం కంపల్సరీగా మనకి ఎంతో కొంత సంగీతం రావాలి. ఆ గమకాలు అవి తెలిస్తేనే అందం అన్నమాట, లేదంటే చాలా వినడానికి దారుణంగా అనిపిస్తుంది అన్నమాట. నా ప్రియ సఖియాచి
జారెను నా మనసే నీయందెలలో ఓ అలాంటి చిన్న చిన్న స్ఫురితాలు నీయందెలలో చిక్కుకుంది అని అలా కాకుండా నీయందెలలో చిక్కుకుంది అని అంటే ఎంత దారుణంగా ఉంటుందండి. సో బాగోదన్నమాట అలా పాడితే నీయందెలలో చిక్కుకుంది అని నీ పద నీ పద 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 అలా అండం వేరు నీ పద అండం వేరు అన్నమాట. ప్లెయిన్గా పాడేస్తే ఏమీ మజా ఉండదు. నీ పదముల చేరి తినే నే అలా మాట. అండ్ అట్లానే ఈ రాగంలో ఒక త్యాగరాజస్వామి కృతి ఉంటుంది. రామానీ పై తనకు రామానీ పై తనకు ప్రేమ బోదు ఓ సీతారామ నీపై తనకు ప్రేమ బోదు ఓ సీతారామ నీపై తనకు. చాలా అద్భుతమైనటువంటి కృతి మాట. అంటే చాలా సున్నితంగా సూదింగా ఉంటుంది త్యాగరాజస్వామి కృతుల్లోనే. చాలా అందమైన కృతి అని చెప్పచ్చు మాట ఈ పాట, ఈ కృతి. సో అదే రాగం అది కూడా, ఓ చెల్లియా నా ప్రియ సఖేది. తమరస దళనయన తమరస దళనయన తమరస దళనయన నీ మాయేమోగని రామ నీపై తనకు. సోలా నీ మాయేమోగని అక్కడ అది వింటుంటే మీకు ఇది గుర్తొస్తున్నది కదా, ఇది స్వర్గము నరకము ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెలియా నా ప్రియ సఖియాచి జారిను నా మనసే. అండ్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇలాంటి పాటలు చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి పాటలు మనకు ఆల్రెడీ ముందే వచ్చి ఉంటే సంగీతం నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మనం సంగీతం నేర్చుకుని ఆ తర్వాత ఇలాంటి పాటలన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తామంటే అది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. సో కాబట్టి ఆ రకంగా కాకపోతే సంగీతం గురువుల దగ్గర అది ఇది ఒకే రాగం కదా ఇలా అలా అంటే వాళ్ళు మళ్ళీ వేరేగా అర్థం చేసుకుంటారు అన్నమాట. బట్ ఏంటంటే మనం ఒక ఐడియా చేసుకుందికి ఒక ట్రిక్ పట్టుకుందికి బాగుంటుంది అన్నమాట. ఇట్లా అసలు నన్ను అడిగితే ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ అయినా ఫోక్ అయినా మెలోడీ అయినా సినిమా పాటలైనా వెస్ట్రన్ అయినా అన్నీ ఒకటేనండి. ప్రతి దాంట్లో కూడా ఒక స్వరం ఉంటుంది అన్నమాట. మనకున్నవే 7 స్వరాలు, సారి గామ పాద ని బస్. ఈ 7 స్వరాలతోనే మొత్తం మ్యాజిక్ ఉంటుంది అన్నమాట. స్వరం లేనిది ఏదైనా ఉంటే అది శబ్దం ఉంటుంది, అది ఊరికి అరుపులు ఇట్లానే ఉంటాయన్నమాట. సో దాన్ని మనం పాట అనము సంగీతం అనము. సో ఏదైనా పాట కావచ్చు, వెదర్ ఇట్ ఈజ్ ఫోక్ ఆర్ మెలోడీ క్లాసికల్ దేనికైనా సరే 7 స్వరాలే ఉంటాయి. కాబట్టి మనకు గనక క్లాసికల్ మ్యూజిక్ అంటే కర్ణాటక సంగీతం కానీ హిందుస్థానీ సంగీతం కానీ ఏదైనా వస్తే మనం అది నేర్చుకుంటే ఈజీగా పాడేస్తామన్నమాట. ఫోక్ అయినా మెలోడీ అయినా ఏదైనా ఈజీగా పాడగలుగుతామన్నమాట. సో ఇది నేను అంటే సంగీతం నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి, ప్రొఫెషనల్ సింగర్స్ అవుదాం అనుకునే వాళ్ళకి నేను ఇస్తున్న ఒక చిన్న అడ్వైజ్. అంటే అడ్వైజ్ కాదు, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేమాట. మరి అట్లానే ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తుంటాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. అండ్ అట్లానే మీ అభిప్రాయాలు కూడా నాకు తెలియపరచండి కింద నా కమెంట్ సెక్షన్లో. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నా పేరు మాధవ్. అండ్ అట్లానే టూరి తెలుగు వారి ఆత్మీయ వారధి టూరి అని చెప్పి తెలుగు వన్ రేడియో అండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఎవ్రీ మండే టు ఫ్రైడే భారత కాలమానం ప్రకారం 2:30 PM టు 4:30 PM వరకు నేను అక్కడ లైవ్ షో చేస్తాను స్వర నీరాజనం అని. మీరు కూడా అందులో పాల్గొనొచ్చు.
అదిమాట అండ్ కీప్ వాచింగ్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం టేక్ కేర్ బాయ్